హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో ప్రతిరోజు నిత్య దీపారాధన ఎలా చేయాలి అలాగే నెల రోజులు పాటించవలసిన నియమాలు ఏమిటి కార్తీక మాసంలో దీపానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి ఎన్ని గంటలకు దీపారాధన చేయాలి కార్తీక మాసం యొక్క నియమాలు ఏమిటి పూర్తి వివరాలు ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లే కానీ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసం శివకేశవులకి ఇద్దరికీ చాలా ప్రీతికరమైనటువంటి మాసం ప్రతిరోజు దీపారాధన చేయలేకపోయినా రోజు పూజ చేయలేకపోయినా కూడా కార్తీక మాసంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా నిష్టలతో ఈ నెల రోజులకు కూడా పూజ అనేది చేస్తూ ఉంటారు ప్రతిరోజు దీపం పెట్టిన వాళ్ళు కూడా ఈ యొక్క కార్తీక మాసంలో రోజు కూడా దీపారాధన అనేది చేస్తూ ఉంటారు అసలు కార్తీక మాసంలో శివకేశవులకి ఇద్దరికి పూజించాలనేది అందరికి డౌట్ వస్తుంది ఉదయం పూట శివుడికి సాయంకాలం పూట విష్ణువుకి పూజించమని పెద్దలు చెప్తూ వస్తున్నారు కార్తీక మాసంలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది అంటే ఈ మాసంలో ఈ యొక్క తెల్లవారుజామున ఎవరైతే లేచి గోరు వెచ్చటి నీటితో స్నానం చేసి దీపం వెలిగిస్తారో నెల రోజులు కూడా వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు అని చెప్తూ వస్తున్నారు కార్తీక మాసంలో ఈ యొక్క దీపారాధనకు చాలా ప్రాముఖ్యత అనమాట చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఉసిరి దీపం కూడా పెడుతూ ఉంటారు ఉసిరి దీపం ఆ తర్వాత వచ్చేసి ఇంకా పిండి దీపం ఇలాంటివి కూడా రకరకాలుగా వెలిగిస్తూ ఉంటారు కార్తీక మాసం పాడ్యంతో మొదలుకొని పోలి పాడ్యం వరకు కూడా అంటే ముప్పై ఒక్క రోజులు కూడా చాలా నియమనిష్టాలతో చేస్తూ ఉంటారు పోలి పాడ్యంతో ఆ యొక్క మనము కార్తీక మాసం దీపారాధన అనేది కంప్లీట్ అనేది చేసుకుంటాం ఈ యొక్క మాసంలో దీపారాధన ముందుగా ఏ నూనెతో వెలిగించాలి చాలామందికి తెలుసు నువ్వుల నూనె చాలా మంచిదని అన్ని రకాలకు నువ్వుల నూనె ఒకటే పరిష్కారం అనుకుంటారు కానీ ఆవు నే కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ మూడు కలిపి కూడా చేస్తే చాలా మంచిది ఇంకా ఆముదము ఐదు రకాల నూనెలు కలిపి మనము ఈ యొక్క ప్రా కార్తీక మాసంలో ప్రతిరోజు నిత్య దీపారాధన చేసినట్టయితే చాలా మంచిది అలాగే ఉదయము సూర్యోదయానికి ముందే లేచి అంటే నాలుగు గంటలకు అవసరం లేదండి నాలుగున్నర తర్వాత లేచి మన పనులు పూర్తి చేసుకొని ఇల్లు వాకి శుభ్రపరచుకొని ఆ తర్వాత స్నానం చేసి తులసి కోట వద్ద ఆ తర్వాత వచ్చేసి దీపాన్ని మనము ఎంట్రన్స్ దగ్గర రెండు దీపాలు తులసి మొక్క దగ్గర ఒకటి ఆ తర్వాత నిత్య దీపారాధన మనము గనక దేవుడి దగ్గర ఈ యొక్క కార్తీక మాసంలో తెల్లవారుజామున వెలిగించినట్టయితే చాలా మంచిది అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో కూడా సూర్యుడు అస్తమించిన తర్వాత మనము ఈ యొక్క దీపారాధన అనేది చేసుకోవాలి ఉదయం ఏమో సూర్యోదయానికి ముందే మనము దీపారాధన చేసుకోవాలి సాయంకాలం ఏమో సూర్యోదయం అయిన తర్వాత మనము దీపారాధన అనేది చేసుకోవాలి అలాగే చాలామంది ఇంకొక డౌట్ వస్తుంది కార్తీక స్నానం చేసేటప్పుడు పసుపే రుద్దుకోవాలా సబ్బు రుద్దుకోకూడదా అని డౌట్ వస్తుంది కానీ నెల రోజులు చేసేటటువంటి వాళ్ళు మాత్రము ఉదయం చేసే యొక్క స్నానంలో మీరు పసుపు అనేది రాసుకొని స్నానం అనేది చేయండి సాయంత్రం మాత్రము సోపు రుద్దుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు అలాగే ఒక్క దీపంలో మూడు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేసుకోవచ్చు ఏక ఒత్తి పనికిరాదు కొన్ని నియమాలు ఏంటంటే కార్తీక మాసంలో నెల రోజులు కూడా మీరు దీపారాధన చేసి ఎన్నో ఉపవాసాలుండి నోములు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఈ నెల రోజులు నాన్ వెజ్కి చాలా దూరంగా ఉండండి అందరు ఉంటారు కానీ కొంతమంది ఇంట్లో వండటం కూడా చేస్తారు తినకపోయినా వండుతూ ఉంటారు అలాంటివి కూడా చేయకుండా ఉంటే మంచిది ఆ తర్వాత వచ్చేసి బ్రహ్మచర్యం పాటించాలని కొంతమంది అడుగుతూ ఉన్నారండి అది కూడా అది మీ ఇష్టము నెల రోజులు కూడా పాటిస్తే చాలా మంచిది ఆ తర్వాత వచ్చేసి రోజు కూడా కార్తీక పురాణం బుక్కు ఉదయము ఆ టైంలో కుదరకపోతే ఏదో ఒక సమయంలో వీలు చూసుకొని మీరు పనులన్నీ అయిపోయినాకైనా కూర్చొని ప్రశాంతంగా రోజు ఒక కథ చదువుకుంటే చాలా మంచిది ఆ తర్వాత వచ్చేసి ఉసిరి దీపారాధన కూడా మీరు ఈ యొక్క కార్తీక మాసంలో ఇంట్లో కానీ దేవాలయంలో కానీ వెలిగించవచ్చు అలాగే కార్తీక మాసంలో చేసేటటువంటి దానానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎవరైనా సరే కార్తీక మాసంలో చేసిన ధ్యానంతో పాటు ధ్యానం కూడా చాలా మంచిది కాబట్టి ఈ రెండు కూడా మీరు శివుడి మీద మనసు లగ్నం చేసి ధ్యానం చేయండి ఆ తర్వాత వచ్చేసి మీ చేతనైంది మీరు ఈ యొక్క మాసంలో ధానం కూడా చేసినా కూడా చాలా మంచిది ఆ తర్వాత వచ్చేసి ఉసిరి దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది విష్ణుమూర్తి ఉంటాడండి ఉసిరి చెట్టు దగ్గర కాబట్టి ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించవచ్చు ఆ తర్వాత వచ్చేసి ఉసిరి దీపాలు వెలిగించవచ్చు చాలా చాలా ఈ విధంగా ఈ యొక్క కార్తీక మాసంలో మీరు ఈ కొన్ని నియమాలు అనేది పాటించవచ్చు చాలా నియమనిష్టాలతో చేసినట్టయితే కార్తీక మాసం యొక్క ఫలితం అనేది మీకు కనిపిస్తుంది ఇదండి నాకు తెలిసినంత వరకు చాలా సింపుల్గా ఇక్కడ మీకు నేను తెలియజేశాను అలాగే కార్తీక మాసంలో కార్తీక సోమవారాలే కాకుండా కా శనివారాలే కాకుండా పౌర్ణమి ఆ తర్వాత వచ్చేసి ఏకాదశి ద్వాదశి తిథులు ఆ తర్వాత వచ్చేసి కొన్ని నియమ నియమనిష్టాలతో ఈ మాసం అంతా కూడా మీరు ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ ఓం నమశివా అని మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ యొక్క పేరును జపించండి ఎన్నిసార్లు అన్నిసార్లు వీలైతే మీరు ఒక పేపర్ తీసుకొని దాంట్లో మీరు ఓం శివాయని రాసుకుంటా వచ్చినా కూడా చాలా మంచిది అనమాట ఇదండి కార్తీక మాసం రేపటి నుంచి మనకు మొదలవుతుంది కదా కార్తీక మాసం మీరందరూ కూడా ఈ యొక్క నియమాలు పాటిస్తూ ఈ నెల రోజులకు కూడా ఉపవాసాలు ఉంటూ ఆ యొక్క పరమశివుడి యొక్క ఆశీస్సులు పొందగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి యొక్క మంచిడితో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు